వేములవాడ ఏరియా ఆసుపత్రిలో ప్రధానంగా నార్మల్ డెలివరీలకే ప్రాధాన్యతనిస్తూ ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తున్నామని వేములవాడ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ రేగులపాటి మహేష్ రావు పేర్కొన్నారు. బుధవారం రోజున ఆసుపత్రి ఆవరణలో పలువురు మహిళలకు సాధారణ కంపులపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. వేములవాడ ఏరియా ఆసుపత్రిలో నార్మల్ డెలివరీలపై అవగాహన సదస్సు కార్యక్రమాన్ని బుధవారం రోజున ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ మహేష్ రావు మాట్లాడుతూ తొలి కాన్పు మహిళలకు నార్మల్ డెలివరీ వల్ల జరిగే లాభాలతో పాటు ప్రయోజనాలను వివరించారు. ప్రతి ఒక్కరూ ఏరియా ఆసుపత్రి సేవలు సద్వినియోగం చేసుకోవాలని, ఏరియా ఆసుపత్రిలో మొదటి కాన్పులో నార్మల్ డెలివరీ అయ్యి ఆడబిడ్డ జన్మిస్తే ఉయ్యాలతో పాటు ప్రత్యేక పారితోషికాలు కూడా అందిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆయనతో పాటు డాక్టర్ చైతన్య, సుధా, డాక్టర్ సింధు, డాక్టర్ జ్యోతి, హెడ్ నర్స్ స్టెల్లాతో పాటు భాగ్య ఆసుపత్రి సిబ్బంది హాజరయ్యారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు కాలవాళ్ళు వచ్చేదంటే కాలవా దేంతో వస్తుంది, రక్తం తక్కువ వస్తుందా లేకపోతే నీటితో ఏమైనా వస్తుందా లేదు, రెండు కాంప్లికేషన్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి తల్లికి కిడ్నీ కాంప్లికేషన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రక్తం తక్కువన్నా బీపీ ఎక్కువన్నా డాక్టర్ని వారం వారం సంప్రదించి వారి సలహా తీసుకోవాలి. మేము వేములవాడ ఏరియా ఆసుపత్రిలో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం. ఇక్కడ నంబర్ ఉంటుంది, నంబర్కి ఫోన్ చేసేయండి, ఖచ్చితంగా వాళ్ళు రిప్లై చేస్తారు. ఒకవేళ రిప్లై రాకపోయే ఉంటే మీకు సంబంధించిన పంపించండి, తీసుకురండి. నార్మల్ డెలివరీ కాని పక్షంలో ఆపరేషన్ కూడా రెడీ ఉంటాం. మీకు ఆ 40,000 50,000 మీకు మిగిలించి మీ పాపకు బాబుకు ఆ 20% తీసేయడానికి మేము అందుబాటులో ఉంటాం. ఖచ్చితంగా పైసలు చూపించుకొని ఏదే హాస్పిటల్ దేవుల వాళ్ళు చేసే సేవలు వినియోగించుకొని గర్భవతులు అందరూ ఇంటిపై పాపకు బాబుకు ఆ ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని ఆశిస్తున్నారు. ఇక్కడ నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి ఒకవేళ ఆడపిల్లకు తేలితే వేములవాడ ఏరియా ఆసుపత్రి తరఫున మేము ఒక ఉయ్యాలు ఇస్తాం. ఆడపిల్ల ఉంటే ఖచ్చితంగా మా తరఫు నుంచి అవ్వాలి కూడా మేము మా తరఫు నుంచి అందుబాటులో ఉంటుంది. థ్యాంక్ యూ సార్.